వేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు రేవంత్ రెడ్డి స్వయంగా తన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు అదేవిధంగా సిపిఐ ఎమ్మెల్యేలను తీసుకొచ్చారు. మనం చూస్తున్నాం ఇప్పటివరకు కింద భాగంలో ఎక్కడైతే అక్కడ మనకు కనిపిస్తుందో ఒక గేట్ కనిపిస్తుందో ఆ గేట్ నుంచి మొదలుకొని ఈ గేట్ వరకు కూడా మొత్తం పిల్లర్స్ కుంగిపోయాయని చెప్తున్నారు. కుంగిపోయిన పిల్లర్స్ ని కింద భాగం నుంచి కూడా చూసి ఆ తర్వాత ఆయన స్వయంగా ఎమ్మెల్యేలకు ఎక్స్ప్లెయిన్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఎక్కడెక్కడైతే కుంగిపోయాయి వాటికి సంబంధించి ఇరిగేషన్ అధికారులతో కూడా వివరించే ప్రయత్నం చేశారు. మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్యేలను మొత్తం కూడా ముందుగా ఇక్కడ ఎక్కడైతుందో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ వస్తుంది. ఆ కాన్వాయ్ కనుక మనం చూస్తే ఎక్కడి నుంచి డ్యామేజ్ అయింది ప్రాజెక్టుకి సంబంధించి ప్రాణహిత నది ఎక్కడైతే డైరెక్ట్ గా వచ్చి కొడుతుందో అక్కడ ఆ పిఎస్ కు సంబంధించి మనం చూస్తున్నాం బి సెవెన్ విభాగానికి సంబంధించిన పిఎస్ దెబ్బతిన్నాయని చెప్తున్నారు. అది 21 నుంచి మొదలు పెడితే 20, 20, 19, 18 అట్లా మొదలుకొని 11 వరకు కూడా పిఎస్ దెబ్బతిన్నాయని చెప్తున్నారు. సరిగ్గా ఇప్పుడు మనకు కనిపిస్తున్న విజువల్స్ లో కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ అక్కడి నుంచి మొదలుకొని ఇప్పుడు నేను నిల్చున్న వరకు కూడా మొత్తం పిఎస్ అన్ని కుంగిపోయాయి, డ్యామేజ్ అయ్యాయి, పూర్తిగా పనికిరావు, వీటిని మొత్తం మరమ్మతులు చేయాలి, దీనివల్ల మొత్తం బ్యారేజ్ కి ప్రమాదం వాటిల్లుతుందా అన్న అంశానికి సంబంధించి ఇంకా అయితే క్లారిటీ లేదు. సో ఇప్పుడు ఈ కాన్వాయ్ ఇక ముందుగా ఆయన స్వయంగా ఎమ్మెల్యేలని మొత్తం అందరిని ఎమ్మెల్యేలను కూడా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పరిశీలించారు. ముందుగా పైభాగంలో ఏ విధంగా దెబ్బతుంది, ఎంత మేరకు కుంగిపోయింది, కుంగిపోయిన ప్రాంతాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత ఆయన మొత్తం మినీ బస్సుల్లో కింది భాగం వైపు కూడా తీసుకెళ్లారు. ఎక్కడైతే దెబ్బతిన్న పియర్స్ ఉన్నాయో ఒక్కొక్కటిగా చూపిస్తూ ఎక్కడికైతే డ్యామేజ్ అయ్యా, డ్యామేజ్ కి సంబంధించిన మొత్తం ఎక్కడెక్కడైతే బద్దలైపోయాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వివరిస్తూ ఆయన చూపించే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన తర్వాత ఆయన నేరుగా మళ్ళీ ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి, ఇరిగేషన్ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులకు మొత్తం ఇరిగేషన్ అధికారులు ఏ విధంగా ఇది కుంగిపోయింది, దీనికి బ్యారేజీ 3,000 కోట్లతో నిర్మించిన బ్యారేజీ ఎందుకు దెబ్బతిన్నది, ఆ దెబ్బతిన్న ప్రాంతానికి సంబంధించి ఈ బ్యారేజీని పరిశీలించిన తర్వాత ఎమ్మెల్యేలు ఒక అవగాహన కల్పించాలి, కల్పించిన తర్వాతనే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండాలన్న అంశానికి సంబంధించి చెప్తాను. 16.17 టీఎంసీలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు, ఆయన కాన్వాయ్ కూడా వెళ్తుంది. సో మొత్తం మీద అయితే బ్యారేజీకి సంబంధించి ఇప్పుడు కొద్దిసేపట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగే అవకాశం ఉంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రధానంగా ఎక్కడైతే ఈ మొత్తం కుంగిపోయిన పిల్లర్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, 16.17 టీఎంసీల నీటిని నిల్వ చేసే మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు దెబ్బతింది, ఆ దెబ్బతిన్న ప్రాంతంలో స్వయంగా ఇప్పటివరకు మేము చేస్తున్న ఆరోపణలు కాదు, స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఏ విధంగా ఉందో ఎమ్మెల్యేలకు వివరించే ప్రయత్నం చేయాలని ప్రయత్నంలో భాగంగానే రేవంత్ రెడ్డి అందరు ఎమ్మెల్యేలను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. 160 నుంచి 180 టీఎంసీల నీరును ఎత్తిపోయాలంటే ఖచ్చితంగా ఇక్కడ 16.17 టీఎంసీల నీరు నిల్వ ఉండాలి. ప్రాణహిత గోదావరి నలిసే ఈ సంగమం దీని మీదనే ఆధారపడి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 250 టీఎంసీలకు పైగా నీటి వాడకాన్ని ఉపయోగించే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ప్రాణవాయువు అయిన మేడిగడ్డ ప్రాజెక్టే మొత్తం కుంగిపోతే ఇక ఈ సీజనే కాదు మళ్ళీ పూర్తిగా మరమ్మతులు అయ్యే వరకు కూడా ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణ ప్రాంతానికి వచ్చే అవకాశం అయితే మనకు లేదు. సో దీన్ని మరమ్మతులు చేయాలంటే కనీసం ఇంకొక ఏడాదిన్నర సమయం ఖచ్చితంగా పట్టే అవకాశం ఉంది.